Hi, welcome back to my channel Satyamma Kitchen. ఈ రోజు నా రెసిపీ వచ్చేసి సోయా చంక్స్ తోని కర్రీ అన్నమాట. గ్రీన్ పీస్, సోయా చంక్స్ అండ్ స్పినాచ్ కర్రీ. ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా చంక్స్ కర్రీకి కావాల్సింది స్పినాచ్, గ్రీన్ పీస్, టమాటా, ఇది సోయా చంక్స్, మిల్ మేకర్ అని కూడా అంటారు, ఒక ఆనియన్, ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం. ఇది మెంతం కూర అండి. చిన్న కప్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు టేస్ట్ గురించి. అండ్ ఈ చంక్స్ని ఉడకపెట్టడానికి కొంచెం వాటర్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని అందులో మిల్ మేకర్ ఉడికించుకోవడానికి సరిపడ వాటర్, ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనము ఒక కప్ మిల్ మేకర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఒక మీడియం సైజ్ కప్ మిల్ మేకర్ ఇది యాడ్ చేసుకోవాలి. ఇది పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని మిల్ మేకర్ని ఇలా వడగట్టుకోవాలి. ఓన్లీ మిల్ మేకర్, వాటర్ తీసేసేయాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజ్ కప్ మెంతం కూర తీసుకుంటున్నాను నేను. ఈ మెంతి ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి ఆకు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి చేదు అనేది వెళ్ళిపోతుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కర్రీ చేదవుతుంది. ఇందులోకి ఒక కప్ గ్రీన్ పీస్ తీసుకున్నాను, బటానా, పచ్చి బటానా. బటానాని కూడా ఉడికించుకోవాలి. కొంచెం మూత పెట్టుకుంటే 5 మినిట్స్ బటానా ఉడికిపోతుంది. 5 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం. బటానా ఉడికిపోయింది. ఇందులోకి 1 కప్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఒకసారి చెక్ చేద్దాం, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా, పెద్ద బౌల్ నిండా పాలకూర తీసుకోవాలి. పాలకూర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను పాలకూరని. ఇలా ఎక్కువగా తీసుకోవాలి. 1 కప్ మిల్ మేకర్కి 2 టమాటాస్. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. పాలకూర అనేది కొంచెం దగ్గరికి అవుతుంది, మగ్గుతుంది. ఒకసారి చెక్ చేద్దాం, ఇలా కొంచెం దగ్గరకు అయిపోయింది, మగ్గిపోయింది. ఇందులోకి ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇలా ఎక్సెస్ వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ తీసేస్తే కర్రీ చాలా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే ముద్దలాగా వస్తుంది. ఇలా మొత్తం మిల్ మేకర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులోకి సరిపడేంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి అది మిల్ మేకర్కి మసాలా అంటే వరకు 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం. కర్రీ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు కర్రీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యమ్మాస్ కిచెన్ తప్పకుండా ట్రై చేస్తారు కదా. బాయ్.